చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఆక్సిజన్ బెడ్లు పెంచామని కోరిన నేరానికి సీపీఎం నేతలను అరెస్ట్ చేయడం దారుణమని, ఈ అప్రజాస్వామిక చర్యను ఖండిస్తున్నామని సీపీఎం నేత కందారపు మురళి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం నాటి ఉదయం తిరుపతి గోవిందరాజు సత్రాల వద్ద నిర్వహిస్తున్న క్వారంటైన్ సెంటర్ ను ఆక్సిజన్ తో కూడిన బెడ్లుగా మార్చాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నేతలు కరోనా నిబంధనలు పాటిస్తూ నిరసన తెలియజేశారు. దీన్ని సహించలేని ప్రభుత్వం పోలీసుల ద్వారా సీపీఎం నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కేంద్రాల్లో విష్ణునివాసం శ్రీనివాసం గోవిందరావు సత్రాల్లో కోవిడ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఈ కోవిడ్ కేంద్రాల్లో ఆక్సిజన్ బెడ్లు లేకపోవడం వల్ల ప్రాణాలు పోతున్నాయి. ఏ ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో ఆక్సిజన్ బెడ్లు లేక కోవిడ్ పేషెంట్లు గాలిలో ప్రాణాలు కలిసిపోతున్న నేపథ్యంలో టీటీడీ దయదర్శి కనీసం కోవిడ్ కేంద్రాల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తే ప్రజలు ప్రాణాలు కాపాడనాలు అవుతారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి టీటీడీ కోవిడ్ కేంద్రాల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రకంగా కలెక్టర్ కూడా తగు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.